ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకుందాం లెటస్ ఫస్ట్ కన్సిడర్ ఫ్యూ లిస్ట్స్ ఆఫ్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సో ఆన్ ఇది ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రైట్ ఈ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు వీటిని ఏమని పిలుస్తాం నేచురల్ నెంబర్స్ అని పిలుస్తాం రైట్ బట్ ఈ పర్టికులర్ వీడియోలో నేచురల్ నెంబర్స్ గురించి కాదు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా వాడుకుంటున్నాం ఓకే ఇంకొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ అండ్ ఫిఫ్టీ రైట్ మీరు నేచురల్ నెంబర్స్ లిస్ట్ రాసాం కదా మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సో ఆన్ అని అందులో ఫస్ట్ నెంబర్ ఏంటి నెంబర్ వన్ రైట్ నెంబర్ వన్కి వన్ యాడ్ చేస్తే టూ వస్తుంది టూకి వన్ యాడ్ చేస్తే త్రీ వస్తుంది త్రీకి వన్ యాడ్ చేస్తే ఫోర్ వస్తుంది ఫోర్కి వన్ యాడ్ చేస్తే ఫైవ్ ఫైవ్కి వన్ యాడ్ చేస్తే సిక్స్ అలా వస్తుంది రైట్ మీరు చూస్తే గనుక ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టర్మ్ అని పిలుస్తాం ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క టర్మ్ అని పిలుస్తాం వన్ ఈజ్ ఎ టర్మ్ టూ ఈజ్ ఎ టర్మ్ ఇక్కడికి వస్తే ట్వంటీ ఈజ్ అ టర్మ్ థర్టీ ఈజ్ ఎ టర్మ్ రైట్ ప్రతి నెంబర్ ఏదైతే ఉందో ప్రతి నెంబర్ని ఒక టర్మ్ అని పిలుస్తాం రైట్ సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ చూసాం కదా అందులో వన్ అనేది ఫస్ట్ టర్మ్ ఓకే వన్ అనేది ఫస్ట్ టర్మ్ టూ అనేది సెకండ్ టర్మ్ త్రీ అనేది థర్డ్ టర్మ్ ఫోర్ అనేది ఫోర్త్ టర్మ్ ఫైవ్ అనేది ఫిఫ్త్ టర్మ్ అలా ఉన్నాయి వస్తే టెన్ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది ట్వంటీ థర్ ట్వంటీ సెకండ్ టర్మ్ థర్టీ థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ ఇలా వెళ్తుంది రైట్ సో మీరు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని చూసినప్పుడు ఏమర్థమైంది ఫస్ట్ టర్మ్ వన్ నెక్స్ట్ టర్మ్ వన్ ప్లస్ వన్ నెక్స్ట్ టర్మ్ టూ ప్లస్ వన్ నెక్స్ట్ టర్మ్ త్రీ ప్లస్ వన్ నెక్స్ట్ టర్మ్ ఫోర్ ప్లస్ వన్ రైట్ దీన్ని చూస్తే మీకు ఏమర్థమైంది ఈచ్ ఆఫ్ ద అదర్ టర్మ్స్ ఫస్ట్ టర్మ్ను వదిలేస్తే మిగిలిన టర్మ్స్ ఏవైనా కానీ అప్టైండ్ బై యాడింగ్ నెంబర్ వన్ టూ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ రైట్ అంటే ఫస్ట్ టర్మ్ను వదిలేసేయండి ఫస్ట్ టర్మ్ వన్ అని రాసుకున్నాం నెక్స్ట్ టర్మ్ టూ అనేది ఎలా వచ్చింది ప్రిసీడింగ్ టర్మ్ వన్కి ఈ వన్ యాడ్ చేస్తే వచ్చింది రైట్ నెక్స్ట్ టర్మ్ త్రీ అది ఎలా వచ్చింది దాని ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని ముందున్న టర్మ్ టూ రైట్ త్రీకి ముందున్న టర్మ్ ఏంటి టూ టూకి వన్ యాడ్ చేస్తే వచ్చింది నెక్స్ట్ టర్మ్ ఫోర్ ఉంది కదా అది దాని ప్రిసీడింగ్ టర్మ్ త్రీ రైట్ ఫోర్ కన్నా ముందు ఏముంది త్రీ ఉంది త్రీకి వన్ యాడ్ చేస్తే వచ్చింది రైట్ ఈచ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లిస్ట్

నెక్స్ట్ టర్మ్ ఏంటి థర్టీ థర్టీకి ముందు టర్మ్ ఏంటి ట్వంటీ ట్వంటీకి టెన్ యాడ్ చేస్తే థర్టీ వచ్చింది రైట్ థర్టీకి టెన్ యాడ్ చేస్తే ఫార్టీ వచ్చింది ఫార్టీకి టెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీ వచ్చింది సో ఫస్ట్ టర్మ్ టెన్ అనే దాన్ని పక్కన పెడితే మిగిలిన టర్మ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి వాటి ముందున్న టర్మ్స్కి టెన్ యాడ్ చేస్తే వచ్చాయి రైట్ ఫస్ట్ టర్మ్ అనేది టెన్

త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఉన్నాయి కదా త్రీ అనేది దాని ప్రీవియస్ టర్మ్ అయిన టూకి ప్లస్ వన్ యాడ్ చేస్తే వచ్చింది రైట్ ఫోర్ అనేది దాని ప్రీవియస్ టర్మ్ అయిన త్రీకి ప్లస్ వన్ యాడ్ చేస్తే వచ్చింది అండర్స్టుడ్ ఇలా ఎప్పుడైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వాటిని ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటారు ప్లీజ్ నోట్ దిస్ ఈ రెండు మనం చెప్పాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని రైట్ లెట్ అస్ కన్సిడర్ అనదర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో అండ్ సో ఆన్ దీన్ని ఆల్రెడీ నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పేస్తున్నాను దీన్ని చూసినప్పుడు మీకు ఏమర్థమైంది మైనస్ త్రీ అనేది ఫస్ట్ టర్మ్ అని అర్థమైంది రైట్ మైనస్ త్రీకి ప్లస్ వన్ యాడ్ చేస్తే దాన్ని నెక్స్ట్ టర్మ్ వచ్చింది రైట్ మైనస్ టూకి ప్లస్ వన్ యాడ్ చేస్తే మైనస్ వన్ వచ్చింది రైట్ మైనస్ వన్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే జీరో వచ్చింది సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ టర్మ్ వదిలేస్తే మిగిలిన టర్మ్స్ అన్నిటికి ఎలా వచ్చింది వాటి ప్రీవియస్ టర్మ్స్కి ప్లస్ వన్ యాడ్ చేయడం ద్వారా వచ్చాయి రైట్ సో ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ ఇంకొకటి చూద్దాం ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ ఇది ఒక ఆర్టోమేటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తున్నాం దీంట్లో ఎయిటీ అనేది ఫస్ట్ టర్మ్ రైట్ నెక్స్ట్ టర్మ్ సెవెంటీ ఎలా వస్తుంది ఎయిటీ అనే దానికి మైనస్ టెన్ యాడ్ చేస్తే వస్తుంది యూనో ఐ కెన్ రైట్ ఇట్ లైక్ ప్లస్ మైనస్ టెన్ అది ఆటోమేటిక్గా మైనస్ టెన్ అవుతుంది కాబట్టి ఎయిటీ మైనస్ టెన్ అనేది సెవెంటీ అయింది రైట్ దీనికి మైనస్ టెన్ యాడ్ చేస్తే సిక్స్టీ వచ్చింది దీనికి మైనస్ టెన్ యాడ్ చేస్తే ఫిఫ్టీ వచ్చింది రైట్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ మైనస్ టెన్ ఫిఫ్టీ ఇస్ సిక్స్టీ మైనస్ టెన్ ఇలా వచ్చాయి రైట్ దీన్ని బేస్ చేసుకుని మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ ఎలా ఇస్తామంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అప్టైండ్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ అండర్స్టూడ్ అథమెటిక్ ప్రొగ్రెషన్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఈచ్ టర్మ్ ఈజ్ అప్టైన్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ప్రతి టర్మ్ ఎలా వస్తుంది ఒక ఫిక్స్డ్ నెంబర్ని దాని ప్రీవియస్ టర్మ్కి యాడ్ చేయడం ద్వారా వస్తుంది ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ ఈ రూల్ ఫస్ట్ టర్మ్కి అప్లికబుల్ కాదు రైట్ ఫస్ట్ టర్మ్ కన్నా ముందు వేరే టర్మ్ లేనే లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్తో స్టార్ట్ అయ్యి సెకండ్ టర్మ్ కార్డ్ నుంచి చూడాలి మనం సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది రైట్ థర్డ్ టర్మ్ అనేది సెకండ్ టర్మ్కి సేమ్ ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది అండర్స్టూడ్ ఈ పర్టికులర్ కేసులో ఆ ఫిక్స్డ్ నెంబర్ వన్ అయింది ఈ పర్టికులర్ కేసులో టెన్ అయింది ఈ పర్టికులర్ కేసులో ప్లస్ వన్ అయింది ఈ పర్టికులర్ కేసులో మైనస్ టెన్ అయింది అండర్స్టూడ్ ద ఫిక్స్డ్ నెంబర్ ఇస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫిక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ డిఫరెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు ప్లీజ్ నోట్ దిస్ ద ఫిక్స్ నెంబర్ కెన్ బి ఏ పాజిటివ్ నెంబర్ మనం చూసాం ఇక్కడ వన్ అనేది పాజిటివ్ నెంబర్ టెన్ అనేది పాజిటివ్ నెంబర్ ప్లస్ వన్ అనేది పాజిటివ్ నెంబర్ రైట్ ఫిక్స్ నెంబర్ కెన్ బి ఏ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ మనం ఇక్కడ చూసాం ఆ ఫిక్స్ నెంబర్ నెగిటివ్ నెంబర్ ఆర్ జీరో అన్నారు జీరో అనేది చూడలేదు మనం రైట్ ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ 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 అండ్ సో ఆన్ ఈజ్ అనాథమెటిక్ ప్రోగ్రెషన్ ఎందుకు ఆ ఫిక్స్డ్ నెంబర్ అనేది జీరో ప్రతి చోట జీరో యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ టర్మ్ వచ్చి త్రీ అయింది నెక్స్ట్ టర్మ్ కూడా త్రీ ఏ అది ఎలా వచ్చింది ఫస్ట్ టర్మ్కి జీరో యాడ్ చేస్తే వచ్చింది నెక్స్ట్ టర్మ్ కూడా త్రీ ఏ అది ఎలా వచ్చింది దాని ముందు టర్మ్కి జీరో యాడ్ చేస్తే వచ్చింది అండర్స్టూడ్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆర్ కామన్ డిఫరెన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ జీరో మీకు అర్థమైంది కదా ఇప్పుడే నేర్చుకున్నాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈస్ అప్టైన్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ రైట్ ఫిక్స్డ్ నెంబర్ అనే దాన్ని కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్రో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామని చెప్పాం సిక్స్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు ఆర్ జీరో అవ్వచ్చు అని కూడా చెప్పాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ సో ఆన్ అప్ టు ఏఎన్ అనేది అథమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్తున్నాను నేను ఓకే సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఏ వన్ అవుతుంది ఏ టూ అనేది ఏమవుతుంది సెకండ్ టర్మ్ రైట్ అలా చూసుకుంటే వెళ్తే ఏఎన్ అనేది ఎన్త్ టర్మ్ అవుతుంది రైట్ ఇది ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాం కాబట్టి మనకి ఏ టూకి ఏ వన్కి ఉన్న మధ్య డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ అనేది ఫస్ట్ టర్మ్ కదా దానికి కామన్ డిఫరెన్స్ డి అనే దాన్ని యాడ్ చేస్తే ఏ టూ వచ్చింది ఓకే ఏ టూకి డి యాడ్ చేస్తే ఏ త్రీ వస్తుంది ఏ త్రీకి డి యాడ్ చేస్తే ఏ ఫోర్ వస్తుంది ఇలా ఉంటుంది రైట్ సో ఏ వన్ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది డి అనేది కామన్ డిఫరెన్స్ అవుతుంది అండర్స్టూడ్ ఇప్పుడు డి అనే దానికి వాల్యూ ఏ టూ మైనస్ ఏ వన్ అని రాయచ్చు రైట్ డి ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్ రాయచ్చు లేకపోతే ఏ త్రీ మైనస్ ఏ టూ అని రాయచ్చు రైట్ డి ఈక్వల్ టు ఏ ఫోర్ మైనస్ ఏ త్రీ అని కూడా రాయచ్చు రైట్ ఏ టూ మైనస్ ఏ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ మైనస్ ఏ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫోర్ మైనస్ ఏ త్రీ అలా రాసుకుంటూ పోతే ఎంత్ టర్మ్ మైనస్ ఎన్ మైనస్ వన్త్ టర్మ్ దాని వాల్యూ కూడా డీకే ఈక్వల్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇవన్నీ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్తాం మనం అండర్స్టూడ్ ఇప్పుడు ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి తెలుసుకుందాం హైట్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ స్టాండింగ్ ఇన్ క్యూ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ ఆర్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ అండ్ సో ఆన్ అప్ టు వన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పారు రైట్ ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ నేనా వన్ ఫార్టీ సెవెన్ అనేది ఫస్ట్ టర్మ్ వన్ ఫార్టీ ఎయిట్ అనేది సెకండ్ టర్మ్ రైట్ సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి మధ్య డిఫరెన్స్ అంతా వన్ నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా వన్ రైట్ దాన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్ ఆర్ దిస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏజ్ వన్ రైట్ కామన్ డిఫరెన్స్ అనేది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవ్వచ్చు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవ్వచ్చు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవ్వచ్చు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవచ్చు బట్ అది సేమ్ అవ్వాలి అలా సేమ్ అయినప్పుడే ఆ డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ అంటాం ఆ పర్టికులర్ సిరీస్ని ఆర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం అని చెప్పుకున్నాం రైట్ మనం ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టర్మ్ అనేది ఉంది ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కదేంటి వన్ ఫిఫ్టీ సెవెన్ ప్లీజ్ నోట్ దిస్ టోటల్ సేవింగ్స్ ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ సారీ ఎవ్రీ మంత్ ఫర్ సిక్స్ మంత్స్ వెన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సేవ్డ్ ఈచ్ మంత్ ఆర్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇది ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఓకే టోటల్ సేవింగ్స్ చూస్తే కనుక ఫస్ట్ మంత్లో యాభై ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ప్రతి మంత్కి ఎంత యాడ్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ ఆర్ సేవ్డ్ ఈచ్ మంత్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా వెళ్తుంది సిరీస్ రైట్ సో ఎవ్రీ ప్లేస్ ఫిఫ్టీ అనేది ఎడిషన్ రైట్ అందు గురించి దీని ఏమని చెప్పొచ్చు అటోమేటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి ఫిఫ్టీ సెకండ్ టర్మ్ హండ్రెడ్ వాటి మధ్య డిఫరెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ దట్ ఈజ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ దట్ ఈస్ ఈక్వల్ టు ఫిఫ్టీ రైట్ ఈ పర్టిక్లో లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కూడా మీరు చూస్తే కనుక త్రీ హండ్రెడ్ అనేది లాస్ట్ టర్మ్ అని చెప్పొచ్చు మీరు రైట్ మనం ముందు చూసాం నేచురల్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఆన్ అని ఇప్పుడు ఎప్పుడైతే అండ్ సో ఆన్ అన్నామో ఈ పర్టిక్యులర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్కి లాస్ట్ టర్మ్ మనకు తెలియదు దాని మీనింగ్ రైట్ ఇక్కడ చూడండి మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్ దీనికి ఫస్ట్ టర్మ్ వన్ అని తెలుసు దీనికి ఫస్ట్ టర్మ్ మైనస్ త్రీ అని తెలుసు రైట్ కామన్ డిఫరెన్స్ వచ్చి వన్ అని తెలుసు మనకి వన్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం రైట్ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ప్లస్ వన్ యాడ్ చేసుకుంటూ పోతున్నాం బట్ మీరు చూస్తే కనుక లాస్ట్ టర్మ్ దీనికి తెలియదు మనకి రైట్ దీస్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ హ్యావ్ నో లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ మనకు తెలియదు రాస్తుంటే అలా వస్తూనే ఉంటుంది మీరు ఇంతకుముందు నేర్చుకుని ఉంటారు రోజంతా కూర్చుని రాసినా కానీ నేచురల్ నెంబర్స్ కంప్లీట్ అవ్వకు రైట్ ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది దానికి ఇంకోటి యాడ్ చేస్తాం మళ్ళీ ఇంకో నెంబర్ వస్తుంది అలా వెళ్తూనే ఉంటుంది సో వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ అండ్ సో ఆన్ అప్ టు వన్ ఫిఫ్టీ సెవెన్ అని రాసాం కదా ఇందులో వన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ టర్మ్ వన్ ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ టర్మ్ రైట్ ఈ పర్టికులర్ సిరీస్ చూస్తే ఫిఫ్టీ ఫస్ట్ టర్మ్ త్రీ హండ్రెడ్ అనేది లాస్ట్ టర్మ్ అయింది మనకి లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఏమని అంటాం అంటే ఫైనైట్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం ఎందుకు దాంట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఓన్లీ ఉన్నాయి మనకి ఓకే ఈ పర్టికులర్ కేసులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టర్మ్స్ ఉన్నాయి రైట్ అదే నేచురల్ నెంబర్స్ లిస్ట్ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రైట్ అది కానీ లేకపోతే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ మీరు చూస్తే లాస్ట్ నెంబర్స్ తెలియవు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ పాజిబుల్ మీకు ఈ పర్టికులర్ సిరీస్లో రాసుకుంటే వెళ్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయొచ్చు ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయొచ్చు ఇలా ఉన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం అర్థమైందా ఫైనైట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి ఇన్ఫైనైట్ అర్థమేటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయని మీనింగ్ అండర్స్టూడ్